శ్రీమాత్రే నమః. నేను మీ చిర్రావూరి. మాఘమాసానికి సంబంధించి అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఈ రాశి ఫలితాలని కనుక మీరు జాగ్రత్తగా గమనించుకుని పాటించారంటే కనుక, ఈ రాశి ఫలితాల్లో నేను చెప్పినటువంటి పరిహారాలని జాగ్రత్తగా చేసుకున్నారంటే కనుక, మీకు జరిగేటటువంటి రావాల్సినటువంటి దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోయి శుభ ఫలితాలు అనేటటువంటివి మీకు జరుగుతాయనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ నెల నుంచి ప్రత్యేకించి ప్రతి నెల కూడా నేను ఈ రాశి ఫలితాలని చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లోను, చిర్రావూరి కృష్ణ కిషోర్ ఫేస్బుక్లోను కూడా నేను పోస్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. జాగ్రత్తగా గమనించుకుని పాటించడానికి ప్రయత్నం చేయండి. మేషరాశి వారికి ఈ మాఘమాసం అంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటి వస్తాయి. గత 3 నెలలుగా పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తగ్గుముఖం పట్టి వీళ్ళు మొదలుపెట్టినటువంటి పనులన్నింటిలోనూ కూడా విజయం అనేటటువంటిది దగ్గరికి రావడానికి సావకాశం ఉంటుంది. అయితే పనులన్నీ కూడా ముందడుగు వేస్తున్నాయి కదా అనేటటువంటి ఆనందంలో దుబారా ఖర్చుల్ని ఎక్కువగా పెట్టడానికి ప్రయత్నం చెయ్యకండి. ఎందుకంటే మేషరాశి వారికి ఈ మాఘమాసంలో అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అందులోనూ ప్రత్యేకించి ఈ అనవసరమైనటువంటి ఖర్చులు విలాసాలకి సంబంధించినటువంటి ఖర్చులుగా ఉంటాయి. అంటే మీ ఇంటికి సంబంధించి, మీ జీవితానికి, మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఈ ఖర్చులు కాకుండగా మీరు విలాసాలకి, అక్కర్లేనటువంటి వాటికి, గొప్పలకి ఎక్కువ ఖర్చులు పెట్టేటటువంటి అవకాశం అనేటటువంటిది ఈ మేషరాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి మేషరాశి వారు డబ్బుల్ని ఖర్చు పెట్టేటటువంటి విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక ఈ మాఘమాసంలో మీరు చక్కటి ఫలితాలు అనేటటువంటివి పొందగలుగుతారు. అదేవిధంగా మేషరాశి వారికి ఈ మాసంలో వాహన యోగం కూడా ఉంది. గృహానికి సంబంధించినటువంటి ఒక శుభకార్యం చేసేటటువంటి సావకాశం కూడా కనబడుతుంది. అదేవిధంగా మేషరాశి వారికి ఈ మాసమంతా కూడా మాఘమాసంలో వీళ్ళు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే గ్రహస్థితులన్నీ కూడా మంచి యోగదాయకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏ మాట మాట్లాడినా కూడా దానికి తిరుగు లేకుండా ఉండడము, ఏ పని చేసినా కూడా దానికి తిరుగు లేకుండా ఉండడం లాంటివి కనిపిస్తాయి. అయితే ఎప్పుడైతే మీ మాటకి విలువ పెరుగుతోందో మీకు సంఘంలో నరదృష్టి, నరఘోష, నరపీడ, నరశాపం దృష్టి పెరిగినట్టే కదా. ఎక్కువ ఏడ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మీకు అంతా మంచి జరుగుతూ ఉంటే ఆ నరఘోష ప్రభావం వల్ల మీకు జరిగేటటువంటి మంచి తగ్గిపోవడం అనేటటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి ఎదుటి వాళ్ళ యొక్క నరఘోష ద్వారా మీకు జరగాల్సినటువంటి మంచి ఏదైతే తగ్గుతోందో దానికి పరిహారంగా మీరు ఒక కలబంద మొక్కను తెచ్చుకుని ఇంట్లో కుండీలో పెంచుకోవడం వల్ల మీకు ఆ నరఘోష అనేటటువంటిది తగ్గుతుంది. ఎందుకంటే నరఘోష ఎక్కువైపోయిందనుకోండి మీకు జరగాల్సినటువంటి మంచి జరగకుండా పోతుంది. ఇదేంటి చిర్రావూరి గారు చెప్పారు కదా చాలా బాగుంటుందని, ఏంటి మాకేం కలిసి రావట్లేదంటే దానికి కారణం ఏమిటి అంటే ఈ నరఘోష అనేటటువంటిది ఎక్కువగా ఉండడమే. కాబట్టి కలబంద మొక్కను తెచ్చుకుని చక్కగా మీరు కుండీలో పెట్టుకుని రోజు నీళ్లు పోసి నమస్కారం చేసుకోవడం వల్ల, తులసి మొక్కకి ప్రతిరోజు కూడా నీళ్లు పోసి నమస్కారం చేసుకోవడం వల్ల, 3 ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు దృష్టి దోషాలు అనేటటువంటివి తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా ఈ మాసం అంతా కూడా మేషరాశి వారు చక్కగా బొట్టు పెట్టుకోవడం, వీలైతే తిలకం లేదో కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం వల్ల, మంగళవార నియమాల్ని పాటించడం వల్ల అంటే మంగళవారం నాడు ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఎరుపు రంగు కాంబినేషన్లో బట్టల్ని కట్టుకోవడం వల్ల ఒక పూట పలహారం, ఒక పూట భోజనం, మధ్యాహ్నం టిఫిన్ చేసేది కూడా రాత్రికి భోజనం చేయడం, అంటే మంగళవారం నాడు కాస్త నియమంగా ఉండడం వల్ల మంగళవారం నాడు ఇంట్లో తరిగినటువంటి కూరలు వండకుండగా, ముద్దపప్పు అంటే కందిపప్పు వండకుండగా ఉండడం వల్ల కూడా వీళ్ళు ధనం అధికంగా ఖర్చు చేయేటటువంటి డబ్బు ఖర్చుని తగ్గించుకునేటటువంటి విధంగా ప్రయత్నం చేయొచ్చు. అంటే తరిగినటువంటి కూరలను తినడం వల్ల, అలాగే కందిపప్పుని ఆ రోజు వండుకోవడం వల్ల, మంగళవారం నాడు కందిపప్పును తినడం వల్ల ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడము, అప్పులు అవ్వడము అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ 2 విషయాల్లో కనుక మీరు జాగ్రత్తగా ఉన్నారంటే మీకు ధనాదాయం అనేటటువంటిది, మీరు సంపాదించుకున్నటువంటి రూపాయి మీరు తినడానికి సావకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి స్త్రీలకి కొంచెం ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో ఈ నెలలో మాఘమాసంలో అంటే మార్చి 1వ తారీఖు వరకు గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటాయి.
మీ తప్పు లేకపోయినా సరే ఎదుటివాళ్ళు వచ్చి మీ మీద యుద్ధానికి తలపడుతూ ఉంటారు. పిల్లల విషయంలో ఎక్కువగా గొడవలు అవుతూ ఉంటాయి కాబట్టి ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఓర్పుగా తెలివితేటలుగా ఉండడం వల్ల సంఘంలో నలుగురిలోనూ కూడా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరిలోనూ కూడా మంచి పేరు తెచ్చుకోవడానికి ఈ విధంగా చెడు ఫలితాలు మీకు రాకుండా, ఎందుకంటే దెబ్బలాటలు మొదలెట్టారనుకోండి వాళ్ళు మిమ్మల్ని శాపనార్థాలు పెడుతూనే ఉంటారన్నమాట. కాబట్టి ఆ శాపనార్థాలు మనకు రాకుండా ఉండాలంటే మనం మంచిగా ఉండాలి, గొడవలకి వెళ్ళకూడదు. అలాగే ఈ రాశి స్త్రీలు కూడా, మేషరాశి వారు మంగళవారం నాడు సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల, ఎరుపు రంగు కాంబినేషన్లో బట్టలు కట్టుకోవడం వల్ల, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి మంగళవారం రోజున వెళ్ళి అక్కడ నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోవడం వల్ల చెడు ఫలితాలు అనేటటువంటివి తగ్గుతాయి. ఇంకో విశేషం చెప్తున్నాను వినండి, మేషరాశి స్త్రీలకి ఈ మాఘమాసంలో కొత్త బట్టలు కానీ కొత్త బంగారం కానీ కొనుక్కునేటటువంటి అవకాశం ఉంది. అంటే నూతన వస్త్రాలు కానీ నూతన ఆభరణాలు కానీ కొనుక్కునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు మంగళవార నియమాన్ని జాగ్రత్తగా పాటిస్తే కనుక నూతన వస్త్రాన్ని కానీ నూతన ఆభరణాలను కానీ మీ దగ్గరికి వచ్చేటటువంటి విధంగా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు మేషరాశి వారికి విశేషంగా. కాబట్టి ఓర్పుగా ఉండండి, గొడవలకు వెళ్ళకండి. మేషరాశి విద్యార్థులకు సంబంధించి ఈ నెల చదువులో కాస్త చదువు తగ్గుముఖం పడుతుంది. పుస్తకం తీసేటప్పటికి నిద్ర రావడము, పుస్తకం తీసేటప్పుడు కాస్త ఏమైనా బయటికి వెళ్ళి తిరుగుదాం ఆడుకుందాం అనుకోనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఈ మేషరాశికి సంబంధించినటువంటి విద్యార్థులు హయగ్రీవుడి యొక్క ఫోటో మీరు దగ్గరలో పెట్టుకోవడం వల్ల, ఇంటర్నెట్లోకి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళి హయగ్రీవ ఫోటో అని కొట్టండి, ఫోటో వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి, దాన్ని జాగ్రత్తగా ఆ ఫోటోని పెట్టుకోండి, ఫోటో ప్రింట్అవుటో ఏదో ఒకటి తీసుకుని మీరు పెట్టుకుని ప్రతిరోజు కూడా హయగ్రీవుడికి నమస్కారం చేసుకోవడం వల్ల కాస్త మీ చదువులో అభ్యున్నతి అనేటటువంటిది, డెవలప్మెంట్ అనేటటువంటిది కలుగుతుంది. లేకపోతే ఈ మాఘమాసంలో మేషరాశి విద్యార్థులు చదువులో వెనకబడిపోవడం ఖాయం. కాబట్టి చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చదవాల్సినటువంటి పరిస్థితి. అలాగే విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విశేషమైనటువంటి చదువు రావాలంటే కనుక సూర్యోదయం కంటే ముందే 4:30 నుంచి 5:30 మధ్యలో కనుక మీరు నిద్రలేచి పుస్తకం పట్టుకుని చక్కగా చదువుకున్నారంటే మీకు జ్ఞాపక శక్తి పెరగడం వల్ల మీకు మార్కులు బాగా వస్తాయి, చదువు బాగా వస్తుంది, సరస్వతి కటాక్షం అనేటటువంటిది లభిస్తుంది. ఇక మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అనేటటువంటి నామాన్ని రోజు 5 స్నానమైన తర్వాత నమస్కారం చేసుకుని 5 చదువుకోవడం వల్ల వీళ్ళకి రాబోయేటటువంటి చెడు ఫలితాలన్నీ కూడా తగ్గుముఖం పట్టి అన్నింటా జయం అనేటటువంటిది కలుగుతుందని చెప్పడంలో చిర్రావూరి గారికి ఎటువంటి అనుమానము లేదు. అదేవిధంగా ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందే మీ ఇంట్లో ఉన్నటువంటి కులదేవతా మూలం మీద కాస్తంత పసుపు కుంకుమ, అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పిల్లలైనా జల్లలైనా ఎవరైనా సరే కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేసి నమస్కారం చేసుకుని ఆ కుంకుమను తీసి బొట్టు పెట్టుకోవడం వల్ల ఈ మాఘమాసంలో మీకు జరిగేటటువంటి మంచి అంతా ఇంత కాదనని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి చక్కగా ఈ మాఘమాసంలో ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాల్ని పాటించడానికి ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితం కలుగుతుంది. మీరు ఎంత శ్రద్ధగా చేస్తారో అంత మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. ఇది ఈ వీడియోని మీరు చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లోను, చిర్రావూరి కృష్ణకిషోర్ ఫేస్బుక్ పేజ్లోను, చిర్రావూరి కృష్ణకిషోర్ ఇన్స్టాగ్రామ్లోను మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మూడింట్లోనూ కూడా మీరు నన్ను ఫాలో అవుతూ ఉన్నట్లయితే కనుక ప్రతి నెలా నేను పెట్టబోయేటటువంటి రాశి ఫలితాలు, మాస ఫలితాలు ఇంకా మీకు వారం రోజుల ముందే వచ్చేస్తూ ఉంటాయి. నెల స్టార్ట్ అవ్వడానికి వారం రోజుల ముందే వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆలస్యం చేయకండి, నన్ను ఫాలో అవుతూ ఉండండి, మంచి ఫలితాలని పొందండి, దైవానుగ్రహం పొందండి. శ్రీమాత్రే నమః, జయం.